బాబు రమ్మన్నారంట నేను రెండు రోజుల్లో కాలేజీకి వెళ్తున్నాను నేను వెళ్ళేటప్పటికి నా పరువు తీసేసిన ఆ వినయ్ గారు కాలేజీలో ఉంటారు వీలే ఆమర్స్ లెక్చరర్ ఏమట్రా ఈ మధ్య మందు మానేసిన దేవదాసులాగా అలాగైపోయాడు పాపం వాళ్ళ అమ్మాయి కడుపొచ్చిందిరా నిజమా ఎవడరా పని చేసిన రాస్కల్ నేను చెప్పను బాబు మీరు కాలేజ్ అంతా లీక్ చేస్తారు బాబు బాబు ఎవరికి చెప్పు చెప్పరా ప్లీజ్ అయితే నేను బిల్లు కట్టిన డబ్బిచ్చే ఆ ఇదిగో చెప్పు వాళ్ళ అల్లుడే ఆ వాళ్ళ అల్లుడా బలే జోక్ చేశారా బాస్ బలే కొట్టాడరా దెబ్బ ఇంకా కుదిరింది అది బిల్లు పేయమంటే చెయ్యవా అయిపోయిందిరా పదరా రేకులు పట్టం లేదురా ఆ ఎర్మరావణ వెంకటరమణ గోవిందా గోవిందా రాస్కెల్ కళ్ళు మూసుకుని డ్రైవ్ చేస్తున్నావా ఐ యామ్ వెరీ సారీ ఏమిటి ఏమిటి నరేంద్ర నువ్వు బాగు ఇది మేమిద్దరం తెలుసుకోవాల్సిన విషయం జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను సారీ బ్రేక్ ఫెయిల్ అయింది వయసులో ఉన్నావు కదా చాలా కంట్రోల్ చేశాను దెబ్బ తప్పలేదుగా చిన్న దెబ్బే కొన్ని దెబ్బలు చిన్నవైనా బాధ పెద్దగా ఉంటుంది ఐ యామ్ సారీ నష్టపరిహారం చెల్లించుకుంటాను అదే మాట నేను అంటున్నాను నా వల్ల నీకు జరిగిన నష్టానికి పరిహారంగా ఏమంటావో చెప్పు ఆ సర్వస్వం ఏమంటావా కొన్ని నష్టాలకు పరిహారం డబ్బుతో చెల్లించుకోలేం yes you are correct I am always correct అందుకే కారు రిపేర్ కి ఎంత అవుతుందో చెప్తే సమయం వచ్చినప్పుడు అడిగి తీసుకుంటాను జీపు బ్రేకులు తీసేసింది వీడే బాబా ఎందుకు తీసావు చెప్పను ఎవరు తీయమన్నారు చెప్పను ఏ చేత్తో తీసావు చెప్పను నచ్చావు నమ్మకస్తుడివి ఇదిగో తీసుకో నరికేయండి ఆ చేతిని వద్దు దేనికిది మీరు త్వరగా కోలుకోవాలని ధర్మతేజ గారు పంపించారు ధర్మతేజ ఎవరతను ఇంకొకసారి వినయ జోలికి వచ్చావంటే నీ బాడీని ఇలాగే ముక్కలు చేసి నీ బాబుకి బొకే పంపాల్సి ఉంటుంది ధర్మతేజ పోస్ట్ राघव रघुनाथ रेड्डी माधवी पद्मा मेरी कीर्ति అవును రా వినయ్ మా అందరికి లెటర్లు వస్తుంటాయి నీకు ఎప్పుడు రావేంట్రా తల్ల తండ్రా తమ్ముడా అన్నయ్య ఎవరున్నారంరా పాపం వాడికి ఉత్తరాలు రాయడానికి అంటే వినయ్ కి ఎప్పుడు ఉత్తరాలు రావా అనాథకు ఉత్తరాలు రాసే వాళ్ళు ఎవరుంటారే వినయ్ ఒరే వినయ్ నీకు లెటర్స్ వచ్చారా
వినయ్ 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 అన్నీ మీకే బాబు ఎప్పుడు ఉత్తరం రానికి ఇవాల ఈ ఉత్తరాలు వచ్చేయండి గురు అవునరా అదే అర్థం కావట్లేదు ఎవరు రాసి ఉంటారు కుమారి భారతదేశం అనాథవి కాదు ఒంటరి వాడివి అసలే కాదు నీకు తోడుగా నీడగా నేనున్నాను ఐ లవ్ యు నిన్ను నేను ప్రేమిస్తున్నాను నిజం నీ మీద నా ప్రేమ నిజం నువ్వు లేకుండా నేను బ్రతకలేను అన్నది నిజం నేను పెళ్ళంటూ చేసుకుంటే అది నిన్నే అన్నది నిజం ప్రేమ అనేది నిజమైతే ఈ లేఖలన్నీ నిజాలే